గంగారెడ్డి హత్య నిందితులను వదిలిపెట్టం. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించబోమన్న శ్రీధర్ బాబు. కాకతీయ యూనివర్సిటీలో వరుస దొంగతనాలు. 6 నెలల కింద కంప్యూటర్లు, మొన్న పుస్తకాలు చోరీ. సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వు సాగు. 4 నెలల్లో నాణ్యమైన సాఫ్రాన్ పండించిన ప్రైవేటు కంపెనీ. మార్కెట్లలో మద్దతు ధర లేక నష్టపోతున్న పత్తి రైతులు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్. ఉమ్మడి నిజామాబాద్లో మొదలైన దీపావళి సందడి. జోరుగా ప్రమిదల వ్యాపారం, ఆకట్టుకుంటున్న డిజైన్లు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. యువత రక్తదానం చేస్తే సమాజానికి సేవ చేసినట్లేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జన్మదినం సందర్భంగా వరంగల్లో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు మంత్రి. సకాలంలో రక్తమందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారికి రక్తదానం క్యాంపులు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. ఇకపై వరంగల్లో 3 నెలలకోసారి బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు మంత్రి. మురళీధర్రావు గారి 62వ జన్మదిన సందర్భంగా మరి గోపాల నవీన్ రాజు గారు కొండా యూత్ లాగా ఫామ్ చేసేసి మొత్తం చాలా మంది ముఖ్య నాయకులందరూ కూడా అందులో సభ్యులుగా చేరి అన్ని డివిజన్ల నుంచి కూడా పార్టిసిపేట్ చేసి మరి వాళ్ళు ఒక ప్రచారం చేసి ఈరోజు యువత అంతా కూడా ముందుకొచ్చి కొండ మురళీధర్రావు గారి మీద పేరు మీద రక్తదానం చేయాలనేటువంటి ఒక పిలుపునిచ్చిన సందర్భంలో ఒక వరంగల్ ఈస్ట్ నుంచే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి వాళ్ళ లెక్క ప్రకారం 5000 మంది రెడీగా ఉన్నారు. మరి అది అయిపోయే వరకు ఇంకా యాడ్ అవుతూ ఉండొచ్చు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే నాయకుల పేరు మీద చేసినా లేకపోతే ఏ అకేషన్లో చేసినా కూడా బ్లడ్ డొనేషన్ అనేది ప్రాణదానంతో సమానం. ఈరోజు ఇంతమంది ఇస్తున్నారంటే ఎంతమందికి వాళ్ళు ప్రాణం పోస్తున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఖమ్మం సెగ్మెంట్లో మారుమూల గ్రామ ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎంపీ రఘురామిరెడ్డి. పథకాలు సక్రమంగా అమలయ్యేలా దిశ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఖమ్మం ఐడిఓసీలో దిశ సమావేశానికి హాజరయ్యారు ఎంపీ. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కేంద్ర పథకాలు అందించాలన్నారు. గ్రామీణ సడక్ యోజన పథకం కింద ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలని ఆదేశించారు రఘురామిరెడ్డి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, దానికి మాకు కొంత అవగాహన అవసరం అన్నమాట. అందుకొరకే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకరోజు ఇఫ్ యూ కెన్ సిట్ విత్ అస్ అండ్ షేర్ ద డిఫరెంట్ స్కీమ్స్. అంటే భద్రాద్రి కొత్తగూడెం మీటింగ్లో కూడా అక్కడ ఎమ్మెల్యేలు చెప్పారనమాట ఈ స్కీమ్స్ గురించి కొంత మమ్మల్ని ఎడ్యుకేట్ చేయమని. సో ఇఫ్ యూ కెన్ ఫైండ్ టైమ్ వన్ డే వెన్ వీఆర్ ఆల్సో ఫ్రీ, మేము మీతోనే వచ్చి కూర్చొని కొంత దీని గురించి ఎడ్యుకేట్ చేసుకుంటాం అన్నమాట. ముగ్గురు మన మంత్రులు లేరు, అయినా ఇవి డిలే చేసినాం అనుకోండి మళ్ళీ ద ఫండ్స్ డిప్లాయ్మెంట్, యాక్షన్ టేక్ ఇన్ ఎవ్రీథింగ్ గెట్స్ డిలే. అందుకొరకే కీపింగ్ దట్ ఇన్ వ్యూ ద జిల్లా భవిష్యత్తు మనసులో పెట్టుకొని చేశాను. కరీంనగర్ జిల్లాలో పత్తికి మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. మార్కెట్లలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే దాదాపు 1000 రూపాయలు తక్కువ చేసి పత్తి కొంటున్నారు వ్యాపారులు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తక్కువ ధరకు వ్యాపారులకు పంట అమ్ముకుంటున్నామని, వెంటనే సీసీఐ సెంటర్లు తెరిచి మద్దతు ధరకు పత్తి కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఉత్తర తెలంగాణ అతిపెద్ద పత్తి మార్కెట్లలో ఒకటైన కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. ఈ మార్కెట్లో సెప్టెంబర్ 24 నుంచి పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ నెల 7వ తారీఖు వరకు గత సీజన్లో పండించిన పత్తి కొనుగోలు చేశారు వ్యాపారులు. మొన్నటి నుంచి ఈ సీజన్ పత్తి అమ్మకాలు మొదలయ్యాయి. పాత పత్తికి క్వింటాల్కు గరిష్టంగా 7600 రూపాయల ధర పలకగా, కొత్త పత్తికి కనిష్టంగా 6611 రూపాయలు, గరిష్టంగా 6800 రూపాయలు పెట్టి ఇనాం ద్వారా పత్తి కొంటున్నారు వ్యాపారులు. పాత పత్తితో పోల్చితే దాదాపు 1000 రూపాయలు ధర తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సరైన మద్దతు ధర ఇప్పటి వరకు ఇవ్వకపోవడం ఈ యొక్క మార్కెట్లో జరుగుతున్నటువంటి వ్యవహారం.
ఇప్పటి వరకు మాకు సీసీఐ కాటన్ వాళ్ళు 9వ నెలన స్టార్ట్ చేస్తే ఈ పాటికి ఏం ధర ఏం కథ మా చేతులకి ఉన్నదంతా వేనక వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇప్పటి వరకు కూడా సీసీఐ వాళ్ళు స్టార్ట్ చేయకపోవడం బాధాకరం ఇది కనీసం మద్దతు ధర మాకు 6వ నెల నుంచి మొదలు పెడితే ఏమన్నా 9వ నెల వరకు కొంటే మా చిన్న అది ఏమన్నా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి కావున దయచేసి ఏమన్నా ఉంటే ఇప్పటికైనా మాకు కొంచెం రైతులందరికీ మద్దతు ధర ఇచ్చే విధానంగా చూడాల్సిందిగా అందరినీ కోరుకుంటాను దీనికి సంబంధించిన అధికారులకి ఇట్లా కనీసం మాకు కొంచెం 7000 పైన ధర ఎట్లా తేమా నిమ్ము అనేది ఇప్పుడు వస్తూనే ఉంటుంది కావున తేమా నిమ్ము లేకుంటే ఏనాడు ఉండదు కనుక దయచేసి మమ్మల్ని మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటాను ఇప్పటి వరకు రాకపోవడానికి ఇది ప్రభుత్వ వైఫల్యంగానే మేము అనుకుంటాము ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని రైతుల మీద ప్రేమతో కొంచెం ముందు జాగ్రత్తగా ఈ వచ్చే సంవత్సరమైనా ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరమైనా కొంచెం చొరవ తీసుకొని చేస్తే రైతుకు బాగుంటుందని గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ రాకపోవడం మాకు ఆర్థికంగా మామూలను దెబ్బతీసినట్టే ఉంది దీనివల్ల మాకు ఒక క్వింటాల్కు అది అసలే పత్తి మాకు కాటన్ ఏది దిగుబడి రావట్లేదు ఎకరాన 5 క్వింటాలు 6 క్వింటాలు కూడా వచ్చేటట్టు లేదు దీన్ని మేము అమ్ముకొని పోయి మొత్తం పెట్టువాళ్ళు ఈ కౌళ్ళకి తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే పెట్టువాళ్ళు పెట్టేదానికి కానీ ఏమాత్రం కూడా మాకు సరిపోలేక వీటిని ఇప్పుడు అగ్గసగ్గు అమ్ముకొని పోవడం జరుగుతుంది ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో శ్రమించి పత్తి సాగు చేశారు రైతులు మొదట్లో వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తలేదు దీంతో 2 సార్లు దుక్కులు దున్ని విత్తనాలు వేసి ట్యాంకర్లు బోర్ల ద్వారా నీళ్లు పారించి విత్తనాలు మొలకెత్తేలా చేశారు తీరా పత్తి చేతికొచ్చే టైంకు అతివృష్టి వర్షాలు రైతులను దెబ్బతీశాయి వర్షం నీరింకిపోయి పత్తి సరిగా ఎదగలేదు ఎదిగిన పూత కాయదశలోనే రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడు పత్తి ఏరే దశలో మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో పంట తడిచిపోయి నాణ్యత దెబ్బతింటోంది మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు రైతులు ఇప్పటికే జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తేమ పేరుతో వ్యాపారులు తక్కువ ధరకే తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తేమ శాతం ఎక్కువ ఉంటేనే ధర తగ్గించాల్సి వస్తోందని పత్తి ఆరబెట్టి తీసుకొస్తే తాము కూడా మద్దతు ధర పెడతామంటున్నారు వ్యాపారులు నాచర చేసి దూదిలో 16% వస్తుంది గింజలు 45-50% వస్తుంది ఒక గింట పత్తి గిన్నె కొని ఖరీదు చేసి గిన్నెం చేస్తే 13 కిలోల షార్ట్ అయి రావడం జరుగుతుంది ఆరబెట్టి గిన్నె చేయడం వల్ల అందుకనే ఈ 8% 12% నుంచి 8% వరకు మ్యాచ్ వస్తే 7500 రూపాయలు సీజే మద్దతు ధర ప్రకారంగా మేము ఖరీదారు కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని రైతులు ఈ ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని తను పంట పండించిన పత్తిని ఆరబెట్టి శుభ్రం చేసి కాయలు కూడా తీసుకొస్తే పెట్టడానికి మేము ఖరీదారులు సమ్ముఖంగా ఉన్నాం ఈ 70 వందలు 20 రూపాయలకు బేసుకు చేయడం జరుగుతుంది 60 వందలు 65 వందలు ఇచ్చేది 13 కిలోల ఉంటే 70 వందలు రావడం జరుగుతుంది ఈ తరుగుదల కొరకే రైతుల దగ్గర తక్కువ తీసుకొని ఎండబెట్టి 60 అదే వాళ్ళు బరాబర్ తీసుకొచ్చిన తర్వాత 70 వందలు పెట్టడానికి మేము వ్యాపారస్తులు కూడా సుముఖంగా ఉమ్మడి జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున పత్తి సాగు చేశారు రైతులు వర్షాలకు పంట దిగుబడి తగ్గింది పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయంటున్నారు రైతులు దుక్కి దున్నడం మొదలు పత్తి ఏరడం దాకా ఒక్కో ఎకరానికి దాదాపు 25,000 ఖర్చయిందన్నారు గిట్టుబాటు ధర లేకపోవడం సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవడంతో తక్కువ ధరకే పత్తి అమ్మాల్సి వస్తోందంటున్నారు రైతులు త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తామంటున్నారు అధికారులు ఈరోజు మార్కెట్ సుమారు 200 నుంచి 250 వాహనములు పత్తిని రైతులు తీసుకొని వచ్చారు ధరలు వచ్చేసి 6,000 నుంచి 7,000 వరకు అయినాయండి ప్రతి ఒక్క వాహనము 18 నుంచి 30-35 కూడా మార్చర్ వస్తుంది సీసీఐ వారిదేమో 8 నుంచి 12% లోపలే ఉండాలి కావున రైతు సోదరులు కూడా అందరూ గమనించి 8 నుంచి 12% వచ్చేటట్టు ఆరబెట్టి కొని తీసుకొస్తే సీసీఐ వారు కూడా 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు రేట్లు కూడా ఈ దాని ప్రకారం చూస్తే యార్డ్లో అయిన రేట్లకి మిల్లు కాడ దిగుమతి అయిన రేట్లు కొన్ని ఫిర్యాదులు తక్కువ పడుతున్నాయి అవి కూడా రైతులు మా దృష్టికి రైతులు తీసుకొస్తే వాళ్ళు ఎందుకు తగ్గుతున్నదో చూసి దానికి వాళ్ళు నోటీసులు ఇవ్వడం ధర వాస్తవంగా తగ్గిందా లేదా మా యొక్క ఎంప్లాయీని కూడా పంపించి తెలుసుకుంటామండి
పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని, నాణ్యత లేదని, రంగు మారిందని ఇలా ఎన్నో కారణాలతో వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని వాపోతున్నారు రైతులు. మార్కెట్లలో గానీ జిన్నింగ్ మిల్లుల్లో గానీ ఎక్కడా కేంద్రం నియమించిన ధర పెట్టడం లేదని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ శాతాన్ని సూచించే యంత్రాలపై అధికారులు ఫోకస్ చేయడం లేదని, దీంతో వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సీసీఐ స్పందించి వెంటనే సెంటర్లు తెరవాలని, వ్యాపారులు మద్దతు ధర చెల్లించేలా చూడాలని కోరుతున్నారు రైతులు. అధికారుల అలసత్వం కారణంగా వరంగల్ పోతన నగర్ మోడ్రన్ దోబిఘట్ నిరుపయోగంగా మారిందని ఆరోపణలున్నాయి. గతేడాది అక్టోబర్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన దోబిఘట్ను మంత్రులు ప్రారంభించారు. యంత్రాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో, మరమ్మతులు చేపించేవారు లేకపోవడంతో మోడ్రన్ దోబిఘట్ మూతపడిందనే విమర్శలున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1000 రజక కుటుంబాలున్నాయి. అందులో 500 నుంచి 600 కుటుంబాలు కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వీళ్ల కోసం వరంగల్ పోతన్ నగర్లో 3,78,00,000తో స్మార్ట్ సిటీ నిధులతో ఆధునిక యాంత్రీకృత దోబిఘట్ ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్లో మంత్రులు దోబిఘట్ను ప్రారంభించారు. వారం రోజులు నడిపించడంతో ఎంతో ఉపయోగంగా ఉంటుందని కులవృత్తిదారులు మురిసిపోయారు. కానీ వారి సంతోషం మోన్నాల ముచ్చటగానే మిగిలింది. యంత్రాల్లో సాంకేతిక లోపం తలెత్తటంతో నిలిచిపోయింది. రిపేర్లు చేస్తామని చెప్పిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో యంత్రాలు పనికిరాకుండా పోతున్నాయని తెలిపారు కుల వృత్తిదారులు. కులవృత్తులను జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నామని తెలిపారు రజకులు. కానీ చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దోబిఘట్లు నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. యంత్రాల్లో చిన్న సాంకేతిక లోపం ఏర్పడితే మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు రజకులు. ఈ మురికి బట్టలు పిండడం క్రమంలో మా రజకులకు చాలా అనారోగ్యాలు పాలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మా రజకులు ఎవరైనా మరణించినా కూడా 1,00,000 రూపాయల బీమా ఇవ్వాలనేది మా యొక్క ఆకాంక్ష. కానీ తొందరలో ఈ మా యొక్క రజకు నాయకులకు అందరికీ ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉంటారో వాళ్ళకు శిక్షణ ఇప్పించి తొందరగా మోడ్రన్ దోబిఘట్ని ఓపెన్ చేస్తే బాగుంటుంది. మా నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా మాకు అప్డేట్ చేస్తున్నారు. ఈ యొక్క కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మా యొక్క రజకుల కులాన్ని గుర్తించి మంచిగా ఇంకా మంచి మంచి స్కీమ్స్ ఇచ్చి మా వ్యాపారం చేసుకోవడానికి మా రజకుల కోసం రుణాలు కానీ అలాంటి సంక్షేమ పథకాలు కానీ మా రజకులకు ఒక గుర్తింపు వచ్చినట్టు. కులవృత్తిదారుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి దోబిఘట్ నిర్మించారు. కానీ ఏడాది నుంచి దోబిఘట్కు తాళాలు వేసి ఉంచారు. దోబిఘట్ను నడిపించాలని అడిగితే సాంకేతిక లోపం కారణంగా మూసివేసినట్లు చెప్పారన్నారు రజకులు. ఆ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఈరోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధునాతన దోబిఘట్ ఇక్కడ నిర్మాణం జరిగింది. సుమారు దాదాపు 3,70,00,000 రూపాయలు పెట్టి ఈ యొక్క స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఈ దోబిఘట్ అధునాతన దోబిఘట్లు లోపల మిషన్స్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి కూడా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఏదో చిన్న చిన్న మరమ్మతుల పేరు చెప్పి అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా ఆ అధునాతన 3,70,000 రూపాయలు తీసుకొచ్చిన ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరుపయోగంగా ఈరోజు ఉన్నాయి. మేమేం కోరుకుంటున్నారో దయచేసి, భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి దయచేసి ఏదైతే అన్ని కోట్ల విలువ పెట్టి ఏదైతే సామాన్లు అయితే తీసుకొచ్చారో ఆ మిషనరీ కమిషనర్ని తక్షణమే వాటిని మరమ్మతులు చేపట్టాలి. మరమ్మతులు చేపట్టి వాటి ఉపయోగంలో తీసుకురావాలి. భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన కోరుకుంటున్నాం. స్మార్ట్ సిటీ కింద దోబిఘట్ నిర్మాణం చేపట్టారన్నారు రజకులు. కోట్లాది రూపాయలు వెచ్చించి మోడ్రన్ దోబిఘట్ నిర్మించారని తెలిపారు. సాంకేతిక సమస్యల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ పట్టడం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దోబిఘట్ నిరుపయోగంగా మారిందని అంటున్నారు కులవృత్తిదారులు. చెరువులు కుంటలు మాయమై ఇలా మాకు వృత్తినే దూరమయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా ఒక రజకులు అనేటోళ్ళు ఒక చెరువుల కుండలు బట్టలు ఉతికే పరిస్థితి ఉండేది. మాకున్న దోబిఘట్లు ఏర్పాటు చేసేది ఆ రోజులలో. ఇక మా దోబిఘట్లు కనుమరుగైపోయినాయి, చెరువుల కుండలు మాయమైపోయినాయి. ఈ రోజులలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు మమ్మల్ని వృత్తికి దూరం చేశాయని చెప్పి మేము చెప్పుకోవాలి. దీనిలో భాగంగా మోడ్రన్ రజక దోబిఘట్స్ అని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. దాన్ని అందులో భాగంగా ఈ వరంగల్లో బసవరాజ్ సారయ్య గారు దాన్ని అధునాతనమైన పరికరాలతో చేయడం జరిగింది. కానీ అవి ఆ రజకులకు దక్కడం లేదు. ఎందుకంటే ఈ మోడ్రన్ దోబిఘట్లు వాటి పరికరాలను ఈ రజక వృత్తులు చేసేవారికి వాటికి శిక్షణ లేదు. ముఖ్యంగా మేమేందంటే సబ్బు సరుపు వేసి పిండేటోళ్ళు
రజక వృత్తిదారులు ఈ పరికరాలతో ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులతో వినియోగంలో వాళ్ళకి తెలియదు. ఫస్ట్ సారే గారే కానీ ఈ స్మార్ట్ సిటీ నిధులను కేటాయించిన వారే కానీ ఈ రజక స్థానిక ఇక్కడి స్థానిక రజకులకు కొంతమందిని వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే వారికి నైపుణ్యానికి శిక్షణ ఇచ్చినట్టు ఇచ్చి వారికి స్థానికులకు ఈ అవకాశంలో ఇందులో ఉపాధి కల్పిస్తే ఇవి వృత్తి పరంగా వాళ్ళు ఎంతో మెరుగుపడి ఉపాధి పొందగలుగుతారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి మోడర్న్ దోబీఘాట్ యంత్రాలకు మరమ్మతులు చేపట్టి ఉపయోగంలోకి తీసుకుని రావాలని కోరుతున్నారు రజకులు. దసరా పండుగ కరీంనగర్ ఆర్టీసీకి సిరులు కురిపించింది. ఈసారి దసరాకు తొలి 14 రోజుల్లోనే ఏకంగా 31 కోట్లపై చెలుకు ఆదాయం వచ్చింది. ఇది 35 కోట్లకు చేరే అవకాశం ఉంది. మహాలక్ష్మి స్కీమ్తో భారీగా ఇన్కమ్ వచ్చింది. అయితే పండుగ సీజన్లో కరీంనగర్ బస్టాండ్లో కనీసం నిల్చోవడానికి స్థలం దొరకట్లేదంటున్నారు ప్రయాణికులు. వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలని, అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, బస్టాండ్ను విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ ఆర్టీసీ రిజియన్లో దసరా పండుగకు అక్టోబర్ 1వ తారీఖు నుంచే స్పెషల్ బస్సులు నడిపారు. మొదట 14 రోజుల్లో 11 డిపోల పరిధిలో 980 బస్సులు దింపారు. 61,11,849 మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. వీరిలో 42,34,544 మంది మహిళలే. రీజియన్ వ్యాప్తంగా 53,00,000 కిలోమీటర్ల బస్సులు నడిచాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఈ రూట్లో 1,310 బస్సులు నడిపారు. ఇక మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీకి భారీగా ఆదాయం పెరిగింది. గత ఏడాది దసరా సీజన్లో ఒక్కరోజుకు 1.25 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈసారి సగటున 2.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ ఆదాయం అంటే దసరాకి బాగా విపరీతంగా రద్దీ పెరిగిందండి. లాస్ట్ టైం యాక్చువల్గా మహాలక్ష్మి లేదు కాబట్టి ఈసారి మహాలక్ష్మి పథకం ఉండడంతో దాదాపుగా 61,00,000 మంది ప్రయాణికులు ఈ 14 రోజుల పరిధిలో ట్రావెల్ చేశారండి. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ట్రాఫిక్, యాక్చువల్గా అప్ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. దసరా పండుగ వరకు ఉంది. 1,310 బస్సులు ఎక్స్ట్రా సర్వీసెస్ ఆపరేట్ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి మాత్రమే. 31 కోట్లు వచ్చిందండి 14 రోజులకు మాత్రమే. కరీంనగర్ రీజియన్ పరిధిలో గోదావరిఖని డిపోకు అత్యధికంగా 5,27,00,000 ఆదాయం వచ్చింది. 4,23,00,000తో కరీంనగర్ 2 డిపో 2వ స్థానంలో నిలిచింది. అత్యల్పంగా హుస్నాబాద్ డిపోకు 1,43,00,000 ఆదాయం వచ్చింది. సగటున రోజుకు 4,00,000 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేశారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినా కొన్నిసార్లు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైంది అన్నారు అధికారులు. పండుగ సీజన్లతో పాటు ఇతర రోజుల్లోనూ ప్రయాణికుల సంఖ్యను బట్టి అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మంచిర్యాల, గోదావరికని, జగిత్యాల వీటికి ఏంటంటే కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉండడంతో అక్కడ కాస్త మీకు రద్దీ కనిపిస్తుంది. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి, బస్సెస్ అవైలబుల్ లేకుండా అయితే లేవు. 10-15 నిమిషాలు వ్యవధిలో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ కారిడార్స్ ఇవి, ఎక్కడా కూడాను బస్సెస్ తక్కువ పెట్టడం లేదు. సో హై ఫ్రీక్వెన్సీ కారిడార్స్ 10-15 నిమిషాల ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకి జగిత్యాల రూట్ కానీ మంచిర్యాల రూట్లు కానీ ఈ రైల్వే గేట్ పడినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. బస్సెస్ ఒక్కొక్కసారి అవతల వైపు ఆగిపోవడంతో అక్కడ ఆ టైంలో కొంచెం ట్రాఫిక్ అన్నది మీకు కనిపిస్తుందండి. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది. సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ప్రయాణికులు పెరిగారు. కరీంనగర్ బస్టాండ్లో రద్దీ విపరీతంగా పెరిగింది. బస్టాండ్లో స్థలం చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సీజన్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా మిగతా సమయాల్లో అదేమీ లేదని చెబుతున్నారు ఆర్ఎం. మరోవైపు మహాలక్ష్మి స్కీమ్తో రద్దీ పెరగడంతో మరిన్ని కొత్త బస్సుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అడిషనల్గా బస్సెస్ అడగడం అయితే జరిగిందండి. ఎందుకంటే మహాలక్ష్మి వచ్చిన తర్వాత రద్దీకి అనుగుణంగా బస్సెస్ని అయితే మేము రిక్వెస్ట్ చేశాము. దాదాపుగా మన జిల్లాకి 11 డిపోల పరిధిలోనే 200 బస్సులు కావాలని ప్రణాళిక సిద్ధం చేసి హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ దాని దిశగా మా వాళ్ళు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. సో బస్సెస్ వస్తే ఈ 200 బస్సెస్ మనకు సరిపోతాయండి. కరీంనగర్ ఆర్టీసీకి ఈసారి దసరాకు 1,00,000,000 వచ్చాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త బస్సులు ఏర్పాట్లు చేయాలని, ప్లాట్ఫామ్ సంఖ్య పెంచాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు.
సిద్దిపేట జిల్లాకు చెందిన అక్కా చెల్లెళ్లు అద్భుతమైన టాలెంట్తో సరస్వతి పుత్రులని పేరు తెచ్చుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు అక్కా చెల్లెళ్లు డాక్టర్లు అవుతున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ అక్కా చెల్లెళ్లు కష్టపడి చదివి వైద్య విద్యలో సీటు సాధించి వారి కుటుంబాన్నే డాక్టర్ల ఫ్యామిలీగా నిలబెడుతున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన రామచంద్రంకు నలుగురు కూతుళ్లు, వారిలో ఇద్దరు కవలలు. ఈ నలుగురు అక్కా చెల్లెలలో ఒక్కరినైనా డాక్టర్ను చేయాలనుకున్నారు రామచంద్రం. ఏళ్ల తరబడి తన భార్యతో కలిసి దర్జీ వ్యాపారం చేస్తూ పిల్లలను చదివించారు. తండ్రి కలలను సాకారం చేస్తూ నలుగురు అక్కా చెల్లెళ్లు డాక్టర్లవుతున్నారు. పెద్ద కూతురు మమత రీసెంట్గా MBBS పూర్తి చేసింది. రెండో కుమార్తె మాధురి కరీంనగర్లోని ఓ మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. కవలలైన రోహిణి, రోషిణీలు కూడా ఈ ఏడాది MBBS సీటు సాధించారు. ఈ ఏడాది నీట్ ఎగ్జామ్లో రోహిణికి 720 మార్కులకు 536 మార్కులు వచ్చాయి. రోషిణికి 587 మార్కులు వచ్చాయి. వీరిద్దరికీ జగిత్యాల మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. రోహిణికి గతేడాదే నీట్ పరీక్షలో సీటు రాగా తన చెల్లి రోషిణి బాధపడుతుందని ఆమె కాలేజీలో చేరలేదు. ఈ ఏడాది ఇద్దరూ కలిసి చదివి మంచి మార్కులు సాధించి ఒకే కాలేజీలో సీటు కొట్టారు. తమను చదివించేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారని, వారి నమ్మకాన్ని బొమ్మ చేయబోమని అంటున్నారు ఈ అక్కా చెల్లెళ్ళు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా తమ ఇష్టాన్ని కాదనకుండా MBBS చదివిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ముగ్గురికి పెద్దక్క మమతనే రోల్ మోడల్ అంటున్నారు ఆమె చెల్లెళ్ళు. ఈ ఇయర్ నాకు మా ట్విన్ సిస్టర్కి MBBS సీట్ వచ్చింది జగిత్యాల కాలేజ్లో. మా ఇద్దరికి ఒకే కాలేజ్లో సీట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా అక్క వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళిద్దరూ ఇదే రూట్లో ఉన్నారు కాబట్టి మేము కూడా ఇదే రూట్కి రావాలనుకున్నాము. మా అమ్మ నాన్న వాళ్ళు టైలరింగ్ చేస్తూ కూడా మా నలుగురిని డాక్టర్ చదివించినందుకు వాళ్ళపై చాలా గర్వంగా ఉంది. సో మా ఇద్దరికి ఒకే కాలేజ్లో అనుకున్నట్టు సీట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. MPSCకి వెళ్తే డైరెక్ట్ కొద్ది రోజుల్లోనే సెటిల్ అయ్యచ్చు కదా, అట్లా అని చెప్పి మనీ కూడా తొందర సంపాదించవచ్చు కదా అని చెప్పి అనుకున్నాం. కానీ డాడీ ఎప్పుడు, మీరు అనుకున్నది డాక్టర్ కదా, మీరు నా ఖర్చుల గురించి ఏం పట్టించుకోకండి, జస్ట్ చదవండి, మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వండి అని చెప్పి ఎప్పుడు మోటివేట్ చేశాం. అందుకని మేము కూడా బైపీసీకి వచ్చేసాం. తమ పిల్లలను సరస్వతి పుత్రులని అందరూ కొనియాడుతున్నారని, ఆ మాటలు వింటున్నప్పుడు తమ కష్టాన్ని మర్చిపోతున్నామంటున్నారు రామచంద్రం దంపతులు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వారిని డాక్టర్లుగా నిలబెడతామని చెప్తున్నారు. అదే మామూలుగా ఒక అమ్మాయి పుడితేనే చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటిది నాకు నలుగురు అమ్మాయిలు, వాళ్ళని పెంచడానికే చాలా కష్టపడేవాడిని. కాకపోతే ఒకటి ఒక గోల్ పెట్టుకున్నాం, పిల్లలందరినీ ఏ రూట్లో తీసుకెళ్ళినా కూడా ఇద్దరు నలుగురు పిల్లల్ని ఒకే రూట్లో వెళ్ళాలి. అప్పటి నుంచి రాత్రనగా పాలనగా పనిచేసుకున్నాము. ఆ భగవంతుని దయ వల్ల చాలామంది ఫ్రెండ్స్ కూడా సహాయం చేశారు, బంధువులు కూడా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ సహాయం చేసిన బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఎగతాలు చేసిన బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదేమైనా మంచినే తీసుకుందాము, చెడు అవసరం లేదు మనకు అని చెప్పి పిల్లలకి ఎంతసేపు నేను చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. కష్టపడి చదివి డాక్టర్లు అవుతున్న నలుగురు అక్కా చెల్లెళ్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి తల్లి తండ్రి తమకు ఉత్తమమైన సంతానం కలగాలని, వాళ్ళు సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అయితే ప్రస్తుత సమాజంలో చాలామంది చిన్నారులు పుట్టుకతోనే ఎన్నో సమస్యలతో జన్మిస్తున్నారు. ఇలాంటి విపత్తులు తలెత్తకుండా గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలపై రామకృష్ణ మఠ ఆధ్వర్యంలో ఆర్యజనని పేరిట గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు నిపుణులు. మారుతున్న జీవన విధానాలు, బిజీ లైఫ్ రాబోయే తరంపై ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, జీవనశైలి, అప్పటి ఫుడ్ మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపించేవి. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలపై ఆ ఎఫెక్ట్ బాగా పనిచేసేది. కానీ ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితం టెక్నాలజీ గర్భిణీలపై, పుట్టే పిల్లలపై ఎఫెక్ట్ చూపిస్తోందని తెలిపారు నిపుణులు. ఈ క్రమంలోనే గర్భిణీల ఆరోగ్యంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లోని NRI భవన్లో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆర్యజనని కార్యక్రమం చేపట్టారు. గర్భిణీలకు గర్భధారణ సమయంలో ఎదురయ్యే సవాళ్లు, పిండం ఎదుగుదలను పర్యవేక్షించడం వంటి పలు అంశాలపై ఆర్యజనని బృందం సభ్యులు, సీనియర్ డాక్టర్లు అవగాహన కల్పించారు. తల్లి
వారితో పాటు కడుపులో పెరుగుతున్న శిశువు శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించి సూచనలు సలహాలు ఇచ్చారు నిపుణులు. ధ్యానం, భజనలు, యోగాసనాలు తదితర విషయాలు నేర్పడంతో పాటు బిడ్డ ఎదుగుదలలో వాటి ప్రాధాన్యతను ఆరోగ్య సూత్రాలను వివరించారు. అంటే ప్రెగ్నెన్సీలో ఉండేప్పుడే ఫీటస్ యొక్క ఫ్యూచర్ హెల్త్ అనేది డిటర్మిన్ అవుతుంది. అందుగురించి ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే మనకు మంచి ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడము, తల్లులలో జబ్బులు ఏమీ లేకుండా చూసుకోవడము, తల్లులు మానసిక స్థితి మంచిగా ఉండడం అనేది చాలా ముఖ్యం. దానివల్ల ఫ్యూచర్గా ఆ తల్లి గర్భంలో పెరిగే శిశువు యొక్క ఫ్యూచర్ ఆరోగ్యము కూడా ఇదవుతుంది అన్నమాట. తెలుసు, మారుతున్న ట్రెండ్తో గర్భధారణ కాంప్లికేటెడ్గా మారిందని చెప్తున్నారు డాక్టర్లు. ఇప్పుడున్న అలవాట్లతో గర్భిణీలు బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ఇది పుట్టే పిల్లలపైన ప్రభావం చూపిస్తోందని తెలిపారు. కోవిడ్, రక్తహీనత, అధిక రక్తపోటు, డయాబెటీస్ వంటి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తల్లి శరీరమే ఒక క్షేత్రం లాంటిది. అలాంటి క్షేత్రంలో ఒక బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి అంటే ఆ తల్లి క్షేత్రం బాగుండాలి, సారవంతంగా ఉండాలి, తల్లి ఆరోగ్యంగా ఉండాలి, మానసిక స్థితి కూడా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నప్పుడు శిశువు ఫుల్ పొటెన్షియల్తో పెరుగుతుంది. హస్బెండ్ పాత్ర కూడా ఉంది, కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది ఇందులో. అలాగే మంచి సంగీతం వినడం, రాక్ బ్యాండ్ లాగా డిషుడి షుడి షుడిషు లాంటి కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేస్తే దానికి తగ్గట్టుగానే నాడులు అనేవి డెవలప్ అవుతాయి బేబీ బ్రెయిన్లో. ఆర్యజనని కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు గర్భిణీలు బాలింతలు. ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి వంటి శక్తివంతమైన చిట్కాలు చెప్పారన్నారు. గర్భధారణ, మాతృత్వం గురించి ప్రయోజనకరమైన సమాచారం ఇచ్చారన్నారు. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన చాలా విషయాలు తెలుసుకోగలిగామని చెప్పారు. ఇలాంటి ప్రోగ్రాం నిజంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ అనేది ఎవరి అందరికీ కలిగించాలి కంపల్సరీ. అన్ని రకాలుగా గైడ్ చేస్తున్నారండి. మొదటి ప్రెగ్నెంట్ కాక ముందు నుంచి హెల్త్ ఎలా ఉండాలి ఉమెన్కి, వాళ్ళ ఇంపార్టెన్స్, బిడ్డ యొక్క ఇంపార్టెన్స్, కడుపులోనే ఎలా మనం వాళ్ళకి స్టడీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేర్పించాలని ముందే అన్నీ చెప్తున్నారండి. ప్రెగ్నెన్సీ కాకముందే మీరు ఎలా చేసుకోవాలి, ఎట్లా పాప వాళ్ళని ఎంపీరు చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదన్నా టెన్షన్ ఉంటుంది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే మనం ఏం టెన్షన్ పడతాం, అమ్మో ఎట్లా ఇది ఎట్లా మొమ్మని తగ్గుంటుంది కావచ్చు ఇది ఎట్లా, మనకి ఏం తెలియదు ఫస్ట్ టైం కాబట్టి ఏం తెలియదు కదా అని మనం టెన్షన్ పడిపోతాం. మనం ఏంటంటే టెన్షన్ పడద్దు, మెయిన్ ఫుడ్ కానీ ఏదైనా లిమిట్గా తీసుకోవాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. ప్రోగ్రామ్ ద్వారా, ఆర్యోజన్ అని ప్రోగ్రామ్ ద్వారా స్టోరీస్ వినాలి, మ్యూజిక్ వినాలి. బేబీని మనం ప్రెగ్నెన్సీలోనే బిల్డ్ చేయొచ్చు మంచి క్యారెక్టర్తో అని చెప్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మాకు అవేర్నెస్ వస్తుంది. పుట్టే పిల్లల ఆరోగ్యంపై గర్భిణీలకు ఇలాంటి వర్క్షాప్స్ అవసరం ఉందని తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి. గర్భిణీలు బాలింతలు తమ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే తమ పిల్లల ఆరోగ్యం కోసం ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరారు. సో బేసిక్లీ ప్రెగ్నెంట్ ఉన్న మదర్స్ కానీ లాక్టేటింగ్ మదర్స్ స్మాల్ స్మాల్ లైఫ్ స్టైల్ ఆస్పెక్ట్స్లో ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి అనేది బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఉపయోగపడే యోగా పోజెస్ అవ్వచ్చు, అలానే మనకి మెడిటేషన్ అనేది ఎట్లా చేయాలి, అండ్ అలానే మంచి న్యూట్రిషియస్ ఫుడ్, హెల్త్ ప్రాక్టీసెస్ ఏవి చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు బాల ద్వారా ఈ వర్క్షాప్ కండక్ట్ చేయించాము. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి మండల్ లెవెల్లో సూపర్వైజర్స్ కూడా ఫర్దర్ అంగన్వాడీ టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి డిస్ట్రిక్ట్లో ఉన్న అందరూ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ వరకు చేరాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆర్యజనని కార్యక్రమంలో గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను అందించారు నిర్వాహకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. మరో వారం రోజుల్లో దీపావళి పండుగ ఉండడంతో ప్రమిదెలు, దీపపు చెమ్మల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రాజస్థాన్కు చెందిన కళాకారులు రకరకాల డిజైన్లలో దీపపు చెమ్మలు తయారు చేసి అమ్ముతున్నారు. ప్రమిదలతో పాటు బొమ్మల కొలువు కోసం బొమ్మలు కూడా అందుబాటులో ఉంచారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండుగ కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. దీపపు చెమ్మెల కోసం జనం మార్కెట్లకు వస్తున్నారు. దీపావళికి పెద్ద ఎత్తున దీపాలు వెలిగించడం, బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. దీపాల కాంతుల్లో లక్ష్మీదేవిని కొలిస్తే సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. జనాలు కొంటారా కొనారా తెలియకొచ్చింది మాకు. ఎవరు తీసుకుంటారు, ఎవరు అడుగుతారు, వెళ్ళిపోతారు, అడుగుతారు వెళ్ళిపోతారు. ఎవరు ఒక్కరు కావాలని కరెంటు అయినాయని ఇవి బాగా బంద్ చేసేస్తున్నారు, నిరుడుతుంది. ఏం పని జాగకొచ్చింది, కొనకొచ్చి లాభం ఏమి ఉండకొచ్చింది మాకు.
20 సంవత్సరాల నుంచి దీపావళి కోసం దీపాలు రెడీ చేస్తున్నాము. ఇంతకుముందుకు బాగా గిరాకీ ఉండేది, కానీ ఇప్పుడు గిరాకీ వస్తలేదు. ఎందుకనంటే అన్ని కరెంటు దీపాలు వస్తున్నాయి, మళ్ళీ ఎలక్ట్రికల్ అవన్నీ తీసుకొని వస్తున్నారు. మేము అమ్మడం కాకుండా దుకాణ షాపు వాళ్ళు కూడా అమ్ముతున్నారు, దాని ద్వారా మాకు లాస్ వస్తున్నది. దీపావళికి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఇల్లంతా కాంతివంతం చేస్తారు మహిళలు. ఇందుకోసం వెరైటీ దీపపు చెమ్మలు కొంటారు. వారి ఇష్టాలకు తగ్గట్టుగా రకరకాల డిజైన్లలో దీపపు చెమ్మలు తయారు చేస్తున్నారు వ్యాపారులు. గోవు, తామరాకు, పూలు, ముగ్గుల ఆకారాల్లో చెమ్మలు మార్కెట్లోకి వస్తున్నాయి. గణపతి, లక్ష్మీదేవి, తులసీకోట ఆకారం, ఇలా 22 డిజైన్లలో ఈ దీపపు చెమ్మలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వెరైటీని బట్టి డజన్ దీపపు చెమ్మల ధర 80 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఉంటుంది. వెరైటీ వెరైటీ డిజైన్ల కోసం ఇష్టపడుతున్నారు. ఆ డిజైన్ల కోసం అని మేము వేరే వేరే రాష్ట్రాల పన్న దేశాల పన్నవి తీసుకొచ్చడైతుంది. అవిట్ల వలన మాకు మా వృత్తి అన్నది వెనకబడిపోతుంది. ఈ మా మేము చేసిన మట్టి ప్రమిదలు అమ్మితే మాకు లాభం ఉంటుంది. తీసుకొచ్చి అమ్మినా వీటికి మాకు ఎక్కువ లాభమేమి ఉండదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చుట్లా డ్యామేజ్ అయితే అందులో మేము లాస్ అయిపోతున్నాం. ఈ కస్టమర్ ఏంటంటే మాకు డిజైనే కావాలని అడుగుతారు, అందుకోసం ఈ డిజైన్ తీసుకొచ్చి అమ్ముతున్నాం. రాజస్థాన్కు చెందిన వారే ఎక్కువ దీపావళి దీపపు చెమ్మలు తయారు చేస్తుంటారు. గణేష్ ప్రతిమల తయారీ సమయంలోనే ఇక్కడకు వచ్చి వినాయక విగ్రహాలు, దేవీమాత విగ్రహాలు, దీపావళి చెమ్మలు, పండుగలకి కావలసిన వస్తువులు తయారు చేస్తుంటారు రాజస్థానీలు. దీపావళికి దీపపు చెమ్మలతో పాటు బొమ్మల కొలువు కోసం బొమ్మలు కూడా తయారు చేసి అమ్ముతుంటారు. గోవు, తులసికోట, లక్ష్మీదేవి విగ్రహాలు, శివాజీ బొమ్మలు, నీళ్ల కుండలు మోస్తున్న మహిళలు, ఇలా చాలా రకాల బొమ్మలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కలకత్తా సే వెరైటీ లాయే హై, అచ్చే అచ్చా హై, మట్టి కా సైట్ సమాన్ హై, గుజరాత్ సే భీ లాయే హై, బెంగాలీ ఐటమ్ హై, హర్ ఐటమ్ హై, బెనిఫిట్ భీ అచ్చా హై, 10 సాల్ సే లగాయే హై, అచ్చా చల్ రహా హై, ఠీక్ హై. దివాళీకి వారం రోజులే గడువుండడంతో జిల్లాలో దీపపు చెమ్మలు, బొమ్మల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాల్లోనూ వెరైటీ దీపపు చెమ్మలు లభిస్తాయి. కొత్త దీపాల చెమ్మల్లో అమ్మవారిని తరించే భక్తులకు రాజస్థాన్, బెంగాల్, ఒడిశా కళాకారులు పలు వెరైటీల దీపాల చెమ్మలు, ప్రమిదలు, బొమ్మలు అందుబాటులో ఉంచారు. భద్రాద్రి కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం నిర్వహించారు. పోలీస్ జాగిలాలు, తుపాకులు ఉపయోగించే విధానం, బాంబ్ డిస్పోజల్ టీం ఉపయోగించే పరికరాలు, షీటీం యాక్టివిటీస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు పోలీసులు. ప్రజారక్షణ, లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసుల పనితీరును స్టూడెంట్స్కు వివరించేందుకు ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు అబ్దుల్ రెహమాన్. పనితీరుపై అవగాహన కల్పించడం కోసం వెపన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వాటి మీద ఉన్నటువంటి చాలా మందికి వెపన్స్ ఇంటూ రకరకాల ఇల్లీగల్ కార్యక్రమం చేసేటువంటి వాళ్ళు దాని గురించి తెలుసుకుంటే ఇదే అనేటువంటి ఈజీ భావం వస్తుంది. తర్వాత పోలీసులు ఏ మెటల్ డిటెక్టర్ కానీ, డిఎఫ్ఎండి కానీ, తర్వాత సెట్ కానీ ఎలా ఉపయోగిస్తారు, సీటీఎం భద్రత ఇవన్నీ, తర్వాత డాగ్ స్పాడ్ అనేటువంటి వాళ్ళు ఎలా పనిచేస్తాయి, ఏవి ఏ రకంగా పనిచేస్తాయి అనేటువంటి ప్రతి దానిని వివరంగా తెలుసుకోవటం గురించి ఈ ఆన్లైన్ ఓపెన్ హౌస్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలండి. దీంట్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగించేటటువంటి వెపన్స్ 303, AK-47, SLR, తర్వాత LMG, ఈ మొత్తం వెపన్స్ యొక్క పనితీరు, వాటి వివరాలు, తర్వాత ఈ మెటల్ డిక్టేటర్స్, DFMD వాటి యొక్క వివరాలు, డాగ్స్ కూడా వాళ్ళు క్రైమ్స్కి ఏ విధంగా డిటెక్ట్ చేస్తుంది, కొన్ని డాగ్స్ వచ్చేసి గంజా ఎలా కనిపెడుతుంది, కొన్ని డాగ్స్ ఎక్స్పోజ్ ఎలా ట్రీట్ చేస్తుంది, ఇలాంటి వివరాలు, తర్వాత షీటీఎం భరోసా, వీళ్ళకి పనితీరు మొత్తం కూడా వివరించలేనిది. చాలామంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
ఖాదిలాబాద్ జిల్లా బోధ్ మండలం వజ్ర అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. పెద్దపులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వజ్ర అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఫారెస్ట్ అధికారులు.